Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Delhi tour, ఎన్నికల picture clear. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 27న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. అదే సమయంలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారని సమాచారం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి పెంచుతోంది. టీడీపీ జనసేన అటు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ పర్యటన సమావేశాలకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, కేంద్రం సాయం, ఏపీ కోరుకుంటున్న సహకారం, పెండింగ్ అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు, మహిళా సాధికారత కోసం చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు కేంద్రం నుంచి సహాయాన్ని కోరనున్నారు. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసేందుకు ముఖ్యమంత్రి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. నీతి ఆయోగ్ లో చర్చించే అంశాలపై అధికారులతో సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ కేంద్రంలోని ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి ఆర్థికంగా తోడ్పాటు అందుతోంది. పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని పవన్ చెబుతున్నారు. ఈ సమయంలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ ఇప్పుడు టీడీపీతో కలుస్తుందా లేదా అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ప్రధాని అమిత్ షాతో సీఎం జగన్ సమావేశంలో ఏపీలోని రాజకీయ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు స్కెచ్ సిద్దం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటివరకు పలు సందర్భాల్లో కేంద్రం నిర్ణయాలకు మద్దతు ఇస్తున్న వైసీపీ అవసరం మరోసారి కేంద్రానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో గవర్నర్ ప్రభుత్వ అధికారులపైన తాజాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపైన రాజ్యసభలో ఓటింగ్ అవసరమైతే వైసీపీ మద్దతు కోరే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి సంబంధించి కొంతకాలంగా కేంద్రం నుంచి వస్తున్న సహకారం భవిష్యత్ అవసరాల కోసం జగన్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస ప్యాకేజీ పైన ఈ సమావేశంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు జగన్ ప్రయత్నిస్తారని సమాచారం. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎవరితో నిలుస్తారనే అంశంపైన ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.